ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्याय सोमाय मंगलाय बुधाय गुरुशुक्र शनिवे राहुवे केतुवे नमः। नमस्ते अंडी, ऐम डॉक्टर लिंगेश्वर एस्ट्रोलॉजी अंड न्यूमरोलॉजी। मनकु एवरैते 7వ तारीख अदे विधंगा 25వ तारीख 16వ तारीख जन्मिंचु उंटारो वाळ्ळ योक्क जन्म जातकंलो వాళ్ళు అనుభవించేటువంటి జీవితం ఎలా ఉంటుంది 2023 లో నేను చెప్పబోయేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది। దయచేసి బి ప్రాక్టికల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి। ఎవ్వరైనా సరే జీవితంలో అద్భుతాలు సాధించాలి, మనం బాగా డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, కుటుంబం బాగుండాలి, నా పిల్లలకు న్యాయం చేయాలి, నే సొంత ఇల్లు కట్టుకోవాలి, ఈ బైక్ కొనాలి, కారు కొనాలి, తపన ఉంటుంది, నో డౌట్। బట్ అది ఉంటే అది సాధ్యమవుతుందా అవ్వదా అనేది డిపెండ్స్ అపాన్ దేర్ చార్ట్ అండ్ దేర్ నేమ్, అంటే వాళ్ళ జన్మ జాతకము వాళ్ళ పేరు బలం మీద ఉంటుంది। ఇందులో 7వ నంబర్లో పుట్టారు అంటే కేతుగ్రస్తమైనటువంటి వ్యక్తులు, కేతుకు సంబంధించినటువంటి జన్మ జాతకులు। కేతుకు సంబంధించిన లక్షణాలు ఏంటి? దేవుడు లేడు అని కొంతమంది, అంటే కొంతమంది 7వ నంబర్ల పుట్టిన వాళ్ళు దేవుడే ఉన్నాడు అని మోక్ష మార్గానికి పోయిన వాళ్ళు కొంతమంది, కానీ జ్యోతిష్య ప్రకారం మోక్ష మార్గదర్శకుడు కేతు। మరి వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది అంటే వాళ్ళ పేరులో ఉన్న బలాన్ని బట్టి ఉంటుంది। మీరు గమనించండి, చాలా మంది వాళ్ళ పేరులో ఒక 25వ నంబర్ కాని, ఒక 34వ నంబర్ కాని, ఒక 43వ నంబర్ కాని వస్తే వాళ్ళకి ఒక పవర్ ఎనర్జీ ఉంటుంది। వాళ్ళకి తెలియకుండానే ప్రజల్లో ఒక ఊపు వస్తుంది। ఉదాహరణకి రామ్ గోపాల్ వర్మ, అమితాబ్ బచ్చన్, పవన్ కళ్యాణ్, దిస్ ఆల్ పీపుల్ నేమ్స్ ఆర్ రిలేటెడ్ టు 7 నెంబర్, బిల్ గేట్స్, అప్పారా కుబేరుడు, బిల్ గేట్స్ పేర్లు కూడా 25నండి। అంటే వీళ్ళు ఒక్కదేదన్నా అనుకుంటే, ఏదన్నా ఒకటి చేయాలనుకుంటే నెంబర్ 1 అయ్యేంత వరకు నిద్రపోరు, నెంబర్ 1 పొజిషన్ వస్తుంది ఎప్పుడు, వాళ్ళ పేరు బలము జాతక బలము రెండూ సహకరించినప్పుడే। రెండిట్లో ఏ ఒక్కటి ఇబ్బంది పెట్టినా ఇబ్బంది పడినా ఆ వ్యక్తి జీవితంలో సక్సెస్ అవడం అంత ఈజీ కాదు। ఎవరైతే 25 పుట్టుంటారో, ఉదాహరణకి ఇప్పుడు 25 పుడితే 2వ నెంబర్ కలిసింది కదా, అందులో ఖచ్చితంగా వివాహేతర సంబంధాలు, వివాహం లేకుండా పోవడం, లేదా వివాహానంతరం సమస్యలు, లవ్ మ్యారేజెస్ ఎక్కువగా ఉంటాయి। అసలు 7 అంటేనే లవ్ అండి, ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు 7 నెంబర్లో పుట్టిన వాళ్ళు, ఎందుకంటే 7వ నెంబరు అనేది కేతుగ్రస్తమైన నెంబర్ అయినా కూడా ప్రేమ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, ప్రతిదీ కూడా నాది నేను నా అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది, తద్వారా వాళ్ళు ఎక్కువ మంది లవ్లో పడే అవకాశం ఉంటుంది। కానీ అలా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే మంచిగా ఉన్నారండి, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కష్టాల్లో ఉన్నారు 7 నెంబర్లో పుట్టిన వాళ్ళు। అంటే ఈ 7 నెంబర్ పుట్టి ఇప్పుడు 7 కానీ 16 కానీ 25 కానీ 16 నెంబర్లో పుట్టిన రామోజీరావు గారు ఆ స్థాయికి వెళ్ళగలిగారు, అదేవిధంగా 25వ తారీఖు పుట్టినటువంటి దివ్య భారతి సినిమా హీరోయిన్ తక్కువ టైంలో ఒక వెలుగు వెలిగి మరణించడం జరిగింది, ఆయుర్దాయం లేకుండా పోయింది। దివ్య భారతి, దివ్య అంటే 16 అండి, దివ్య భారతి అంటే అందులో 18వ నెంబర్ వస్తుంది యాజ్ పర్ జీటీఐఎన్ ప్రాలజీ సిస్టమ్ ప్రకారం, దీన్ని రక్తం కారుతున్న చంద్రుడి సంఖ్య అవుట్, ప్రమాదం అని దాని అర్థం, అది ఏ రకంగానే రావచ్చు ప్రమాదం అనేది। అదేవిధంగా మనకి 25 నెంబర్లో పుట్టినటువంటి ప్రముఖ ఇంకో హీరోయిన్ వచ్చి నగ్మ, ఆవిడ వివాహం చేసుకోలేదు, అటల్ బిహారీ వాజ్పేయి 25వ తారీఖు పుట్టాడు ప్రధానమంత్రి,
కష్టపడి కొన్ని ఏళ్ళకి కొన్ని ఏళ్ళు ఎదురు చూస్తే ఆయనకి ఆ పదవి వచ్చింది. అంటే ఇలా ఒక లైట్ ఎక్కువగా టైం తీసేసుకుంటుంది అనమాట. వీళ్ళకి లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా ఒక స్థాయిలో వీళ్ళు బ్రతకాలనుకున్నా ఎక్కువ టైం తీసుకుంటుంది ఈ 7వ నెంబర్ పుట్టిన వ్యక్తులకి. అలా టైం తీసుకోకుండా పర్ఫెక్ట్గా అనుకున్నది అనుకుంటే జరగాలి అంటే పేరు బలం ఒక్కటే సెట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మీరు 7వ నెంబర్లో పుట్టారు, ఒక 25వ తేదీ పుట్టారు, మీ పేరు రవిబాబు అనుకోండి, ఇంకా మీరు జీవితంలో ఇంకా పైకి రారు రాలేరు. ఎందుకంటే వాడికి ఒక వాల్యూస్ ఉంటాయి, ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క విలువ ఉంటుంది, అవి కూడా చెప్తానండి, దయచేసి వెయిట్ చేయండి. ఆ వాల్యూస్ మొత్తం కలిపితే వచ్చే నెంబరు ఎట్టి పరిస్థితుల్లో 13 కానీ 12 కానీ 16 కానీ 25 కానీ 31 కానీ రాకూడదు. వస్తే సమస్యలు ఎక్కువగా ఉంటాయి, అనుకోకుండా మనశ్శాంతి కోల్పోతారు, నా అనుకున్న వాళ్ళతో గొడవలు, డివోర్సులు, స్టేషన్లు, కేసులు ఇవన్నీ జరుగుతాయి. సో అవన్నీ ప్లస్ అవ్వాలంటే మాత్రం పేరు బాగుండాలి. పేరులో కొన్ని లెటర్స్ని సరిచేసుకుని ముందుకు వెళ్తే సక్సెస్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే ఒక పేరుకు ఉన్నటువంటి విలువ చాలా ముఖ్యం. ఆ విలువ ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఇ అంటే 5, ఎఫ్ అంటే 8, జి అంటే 3, హెచ్ అంటే 5, ఐ అంటే 1, జే అంటే 1, కే అంటే 2, ఎల్ అంటే 3, ఎం అంటే 4, ఎన్ అంటే 5, ఓ అంటే 7, పి అంటే 8, క్యూ అంటే 1, ఆర్ అంటే 2, ఎస్ అంటే 3, టి అంటే 4, యు అన్నారే, వి అన్నారే, డబ్ల్యూ అన్నారే, ఎక్స్ అంటే 5, వై అంటే 1, జెడ్ అంటే 7 అండి. ఎటు చూసుకున్నా మీకు ఆ నెంబర్ సిస్టమ్ మారదు. సో అందులో వవల్స్ కానీ కాన్సోనెంట్స్ కానీ నేను ఇంతకుముందు చెప్పిన రాంగ్ నెంబర్లు రాకూడదు. వస్తే మీ లైఫ్ వేరే వాళ్ళ పరం అయిపోతుంది, మీ టాలెంట్ మీకు ఉపయోగపడదు, మీరు అనుకున్నది ఏది సాధించలేరు. ఎప్పుడు డిలే, డిస్టర్బెన్స్, మెంటల్ టెన్షన్, లైఫ్ సెటిల్మెంట్ లేకుండా అప్పులు పాలైపోతూ ఇబ్బంది పడుతూ బ్రతికే జీవితం వచ్చేస్తుంది 7వ నెంబర్ పుట్టిన వ్యక్తులకు గనక పేరులో గనక 12, 13, 16, 18, 21, 31 ఈ రాంగ్ నెంబర్లు కనుక ఉన్నట్లయితే. అచ్చులను సపరేట్ చేసిన ఈ నెంబర్ రాకూడదు, హల్లులు సపరేట్ చేసిన ఈ నెంబర్ రాకూడదు, రెండు కలిపిన వచ్చి ఈ నెంబర్ రాకూడదు. మీరు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా అవ్వండి, ఎంత పెద్ద పొజిషన్లో మీరు ఉండొచ్చు, మీ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, కానీ మీరు ఉండలేరు కదా, మీరు ఉండరు కూడా. ఎందుకంటే ఆ రాంగ్ నెంబర్ యొక్క ఇంపాక్ట్తో మీరు అంత స్థాయికి రారు రాలేరు రాబోరు. చూడండి, మనిషిని గుర్తించేది పేరు మాత్రమే. పేరు బాగుంటే జీవితం అన్నీ బాగుంటుంది. 7వ నెంబరు మోక్షకారకుడు, మంచి తెలివితేటలు, జ్ఞాన సంపద ఉంటుంది, కానీ అది మీ జీవితానికి ఉపయోగపడకుండా పోతుంది పేరు కనుక సక్రమంగా లేకపోతే. ఆ పేరులో సంఖ్యాబలాన్ని కొద్దిపాటి మార్పులు చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే మీ లైఫ్లో మీరు అద్భుతాలు చూస్తారని తెలియజేస్తున్నా. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 మంది తెలియజేయడం తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.